नमस्कार एलआरडी न्यूज़ को स्वागत है। युवत मेलकोलपे युवत शक्ति वेतीये प्रत्येक राहुल गांधी आध्र्यन कांग्रेस पार्टी यूथ डिक्लरेशन प्रकटी दींप भागने जून 18वें राष्ट्र व्याप्त क्विज पोटूल सिरसिल निजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज के महेंदर रेड्डी पे हैदराबाद प्रियांका गांधी गारे तेलंगा प्रदेश कांग्रेस कमिटी आध्र्यन यूथ डिक्लेरेशन डिक्लेर दाने स्फूर्ति राजीव गांधी ऑनलाइन क्विज कॉम्पिटिशन तेलंगाना प्रदेश कांग्रेस कमिटी तेलंगाना आविर्भाव दिनोत्सवा पुरस्कुरी कंडक्ट जरूर इंदो 16 संवत्सर नीचे 35 संवत्सर लप विद्यार्थिनी विद्यार्थुलू कांपटीशन पागोनी तक बहुमत गेलुवच्छ राजीव गांधी गारु ఏదైతే ఈ భారతదేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంట్రోడ్యూస్ చేసి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బృహత్తర శక్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాజీవ్ గాంధీ గారిది ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్ నుంచి మొదలుకొంటే కంప్యూటర్ ప్రపంచ ఇండస్ట్రియలైజేషన్ యూనివర్సలైజేషన్ గ్లోబలైజేషన్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ప్రపంచాన్ని ఒక గుప్పిటికి తీసుకొచ్చి శాన్ పెట్రోడాను పట్టుకొచ్చి ఈ దేశంలో కంప్యూటర్ యుగాన్ని ఎలక్ట్రానిక్ యుగాన్ని ప్రారంభించి యువతను ప్రపంచంలోని నలువైపులా పయనించేటట్టు చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారిది ఇలా ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా భారతదేశంలోని ఐటీ నిపుణులు గానియండి వివిధ రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిణితి చెందిన విద్యార్థులు యువకులందరూ కూడా తమ సేవలను భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించిన ఘనత కూడా ఇవాల రాజీవ్ గాంధీ గారిని చెప్పక తప్పదు దాన్ని పురస్కరించుకొని వారి యొక్క సేవలను కొనియాడడానికి వారి యొక్క సేవలను ఈ యువతకు ఏ విధంగా అందజేశారో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా డెవలప్ చేసి ఇలా ఆ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని మన స్ఫూర్తిని మరొక్కసారి భారతదేశ యువతకు ముఖ్యంగా తెలంగాణ యువతకు మరొక్కసారి స్మరింపజేయాలన్న ఉద్దేశం కొద్ది రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయనవుతుంది ఇందులో ప్రతి ఒక్క యువతీ యువకులందరూ కూడా 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులందరూ కూడా పాల్గొనదలిచిన వారు ఈ ఫోన్ నంబర్కు 7661899899 అనే నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే మీరు ఏ విధంగా ఇందులో పాల్గొంటారో ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా ఆ మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే మీకు తెలుపబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నుంచి మొదలుకొని జూన్ 17th వరకు వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు ఆ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియ ద్వారా వారి యొక్క హాల్ టికెట్ వస్తుంది జూన్ 18th రోజు రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ను 60 ప్రశ్నలకు 60 నిమిషాల టైం కేటాయించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్టయితే అందులో ఎవరైతే మొదటి బహుమతి గెలుచుకుంటారో వారికి ల్యాప్టాప్ అలాగే సెకండ్ ప్రైజ్ స్మార్ట్ ఫోన్ తర్వాత థర్డ్ ప్రైజ్ అనే అలాగే అనేకమైన కన్సెషన్ ప్రైజ్లు ఉన్నాయి దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళకు ఎవరైతే ఈ కాంపిటీషన్లో మొదటి స్థానంలో నిలబడతారో వారికి ఒక ఎలక్ట్రానిక్ స్కూటీని కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఉన్న శక్తిని మేధోశక్తిని బయటికి తీయాలన్న ఉద్దేశం కొద్ది ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ను ఇలా కాంగ్రెస్ పార్టీ కండక్ట్ చేయనవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొని తమ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం